ముందుకొస్తా ఉన్నారు. నేను ఈ రోజున అందరినీ ఈ మీడియా సమావేశం తరపున అందరినీ అడుగుతా ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను. నాకు వీళ్ళందరినీ చూసి నాకు ఒకటే అనిపించింది, దాదాపు 386 పంచాయతీలు, 386 పంచాయత్స్ దెబ్బతిన్నాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు చూస్తే మనకి ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి చాలామంది ఏమవుతుంది, డైరెక్ట్ పంచాయతీలు మేము ఏదైనా చేయమంటే నాకు ఒకటే అనిపించింది. నాకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా నాకు ఎక్కువ బాధ్యత ఉంది నాకు. సో నాకు నిన్న ఇచ్చిన 1 కోటి రూపాయలు నాకు చూస్తే నాకు ఎట్లా వెళ్ళాలని అనిపించినప్పుడు, ప్రత్యేకించి నేను క్షేత్రస్థాయిలో ఈరోజు మాట్లాడి అందరితో మాట్లాడుతున్నా, ఒకటే అనిపించింది, ఇంకా చేయాలి దీనికి, ఇంకొంచెం నా వంతు సహాయం సరిపోవట్లేదు, ఇంకా చేయాలనిపించింది. సో 400 పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి 1 లక్ష రూపాయలు డైరెక్ట్గా పంచాయతీకి వెళ్ళేలాగా ఎలాగ ఉండాలి అనేది అనుకుంటున్నాను. దాన్ని ఆ మోడాలిటీస్ ఏంటనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి ఇందాక మాట్లాడాను. ఇది డైరెక్ట్గా పంచాయతీలకు వెళ్ళాలి, మన 10,000 రూపాయలు 25,000 రూపాయలు ఎలాగా డైరెక్ట్ పంచాయతీ నిధుల్లో పడ్డాయో, అలాగే ఈ 1 లక్ష రూపాయలు కూడా ఇది ఎంత సహాయం అవుతుందో తెలియదు, కానీ కనీసం ఆ పారిశుద్ధిక పనుల కన్నా పనిచేస్తే ప్రభుత్వం మీద కొంచెం భారం తగ్గుద్ది. ఆ ప్రభుత్వం ఉన్న డబ్బుని కానీ కనీసం కొంత ఒక రోడ్డుకి పనిచేస్తే. సో నా సైడ్ నుంచి నేను ఇచ్చి 400 పంచాయతీలకి ఈ 1 లక్ష రూపాయలు చొప్పున కనీసం పారిశుద్ధ్య పనులకు కొంచెం సహాయకారిగా ఉంటుంది అనేది. అలాగే మా ఉద్యోగులందరూ కూడా, మా పంచాయతీరాజ్ ఉద్యోగులందరూ కూడా, ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు, అలాగే పీడబ్ల్యూడి ఒక అందరూ కూడా వచ్చి ఈ రోజున మాకు నిలబడింది మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మన తోటి మన పక్క రాష్ట్రం, మన సోదర రాష్ట్రమైన తెలంగాణకు కూడా నేను 1 కోటి రూపాయలు నిధిని నేను విరాళంగా ప్రకటిస్తున్నాను. అది తెలంగాణ ముఖ్యమంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేనే స్వయంగా వెళ్ళి అందజేస్తాను. ఎందుకంటే ఇది కష్టాలు వచ్చినప్పుడు మనందరం ఒకరికొకరు చేదోడు వాదోడుకుంటాం, ఇది తిట్టుకునే సమయం కాదు. అలాగే వైసీపీ నాయకులు కూడా నా విన్నపం, నా విజ్ఞాపన ఏంటంటే, మీరు కూడా మీ జేబుల్లోంచి డబ్బులు తీసి మాటలు కాకుండా డబ్బులు కూడా కొంచెం విసిరి సంతోషం అండి. ఎవరు స్ఫూర్తి చేసినా పర్లేదు సార్, ఆయన చేసినా నేను చేసినా అట్లా కాదు, కానీ నా ఉద్దేశం ఏంటంటే ఈ సమయంలో పిచ్చి మాటల కంటే కూడా బాధ్యత ఉన్న పనులు చాలా మంచిగా చేస్తాయి నా ఉద్దేశం. అందుకని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి విపత్తు సమయంలో మీడియా సోదరులు, మీడియా మిమ్మల్ని సోదరిమల్ని అందరికీ కూడా, మా సిస్టర్స్కి కూడా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూఆల్. నిజంగా అంటే మీ క్షేత్రస్థాయిలో మేము ఆ రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నామండి, ప్రతి విజువల్ తెప్పించుకుంటామండి, అది మీ అందరి సహాయ సహకారాలు, మీ యాజమాన్యాలకి లేదంటే మీ మిమ్మల్ని లీడ్ చేసే ఎడిటర్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఒక సమస్య ఉంది సార్, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి కృష్ణాది అయిపోయింది. కృష్ణాది ఆల్మోస్ట్ నిన్న శిశుడే గారు చెప్పినట్టుగా, మన శిశుభూషణ్ గారు చెప్పినట్టుగా, అది 5 లక్షలు క్యూసెక్కులకు వచ్చేస్తే కృష్ణానది అని చెప్పారు. ఇది 4 లక్షలు, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు 4,75,000, 4 లాక్ ఇప్పుడు 4,50,000 2 అవర్స్ బ్యాక్ వచ్చింది. మీకు ఎంత అండి? 3.5 వచ్చింది. ఓకే, మేము మీటింగ్లో ఉన్నది తెలియదు. సో 3.5 కాదు, ఇప్పుడు ఏమైపోయింది అటు మన గోదావరికి వస్తుంది. సో అది ఇప్పుడే నేను మన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ గారితో మాట్లాడాను. మెయిన్ ప్రాబ్లం అంటే ఆ ఎరకాల దగ్గర నుంచి, అలాగే సుద్దగడ్డ వాగు దగ్గర నుంచి, ఈ సుద్దగడ్డ వాగు నుంచి కొంచెం కొండల్లో పడేదంతానేమో సుద్దగడ్డ వాగుల ద్వారా అది వరద వచ్చేస్తుంది. వాటికంటే కూడా ఇప్పుడు ఎర్రకాలంలో ఈ నీళ్ళు వదిలేస్తూ ఉన్నారు. ఇది ఆల్మోస్ట్ 20 లాక్స్ క్యూసెక్స్కి వచ్చేసింది. అందుకని ఈ రోజు 3 గంటలకి రిలీజ్ చేస్తా. లేదు 20,000 ఎర్రకాలు ఓ మనం మాట్లాడదా పోలం మన ధవళేశ్వరం. ఇప్పుడు నిన్న మన 19,000 క్యూసెక్స్కి వస్తే అది రిలీజ్ చేస్తామని చెప్పేశారు. అది 20,000 రీచ్ అయిపోద్ది, అది వదిలేస్తాం, ఇప్పుడు 3 o'clockకి వదిలేస్తామని చెప్పారు. సో వెంటనే నేను కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడి అందరికీ చెప్పడం జరిగింది, కలెక్టర్ గారితో మాట్లాడాను. ముఖ్యంగా గొల్లప్రోల్లో రైల్వే రిజర్వ్ దగ్గర దాదాపు 20 TMC నీరు చేరుకుంది. క్రమంగా అది 19కి వస్తేనే అది వార్నింగ్ కింద తీసుకొని వదిలేయటం స్టార్ట్ చేస్తారు.
మొన్న ఒక 1 మంత్ బ్యాక్ కూడా ఇదే పరిస్థితి వస్తే అది వదిలేద్దాం అనుకునే పరిస్థితిలో కూడా కొంచెం అలర్ట్ చేసినా కానీ అదృష్టవశాత్తు రాలేదు. అలాగే సుద్దగడ్డను గొర్రెకొండ కాలువలో కూడా పొంగి మన ఇక వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. సో అవి కూడా ఈ నీళ్లు చేరుతా ఉన్నాయి దీంట్లో. అందుకని ముఖ్యంగా కలెక్టర్ గారితో మాట్లాడిందని పిఠాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ గొల్లప్రోలు మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజల్ని రైతులు కొంచెం మీరు అలర్ట్ చేయండి అని చెప్పాము, వారితో కూడా మాట్లాడాం. అలాగే అక్కడ గత ప్రభుత్వం చేసిన కాలనీల్లో అవన్నీ గత ప్రభుత్వం చేసిన తప్పు ఏంటంటే ఇప్పుడు ఈ రోజున మనం ఈ బుడమేరుది ఎలా పెట్టుకుంటున్నామో దాదాపు 90% ఒక ఇవన్నీ ప్రభుత్వ ప్రత్యేకంగా ప్రజలు కానీ అక్కడ ఉన్న పరిస్థితులు కానీ ఎవరికి వాళ్ళు ఆక్యుపై చేసుకుంటూ వచ్చేసారు లేదంటే లేఅవుట్లు వేస్తూ వచ్చేసారు. ఈరోజు మనం ఆ నీరు సహజంగా వెళ్లాల్సిన నీరు అది విజయవాడ వైపు వచ్చేసింది. కానీ గత ప్రభుత్వం చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళు స్థలాలు ఇస్తున్నాం అని చెప్పేసి అన్నీ మునిగిపోయే చోట్లు ఇచ్చారు. రేపు పొద్దున వరదలు కానీ వర్షం వచ్చినా మళ్ళీ వరదలు మునిగిపోయి మళ్ళీ కూర్చొని ఆ రోజున ప్రభుత్వాలు ఎవరున్నా ఏమున్నా మేమున్నా ఎవరున్నా కానీ ఇది గత ప్రభుత్వాలు గత దశాబ్దాలుగా జరుగుతున్న తప్పుల్ని వీళ్ళు ఇంటెన్షనల్గా ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు స్థలాలు ఇచ్చేశారు. దానికి సంబంధించే ఇప్పుడు ఉదాహరణకి జగనన్న కాలనీ ఒకటి ఉంది, అది ముంపులో ఉన్న ప్రాంతాన్ని అక్కడ ఇచ్చేశారు. సో వాళ్ళకి ఇప్పుడు మేము ఇక్కడ నిత్యావసర వస్తువులు అందించాలని చెప్పాం. అలాగే ఈబీసీ కాలనీ కొన్ని ప్రత్యేకించి జియోగ్రఫికల్ కండిషన్స్, ఉదాహరణకి గొల్లప్రోలో ఉండే ఈబీసీ కాలనీ అది మొన్న కూడా నేను పర్యటించినప్పుడు కూడా వాళ్ళకి మాట ఇచ్చాం, మేము భవిష్యత్తులో దానికి కరెక్ట్ చేస్తామని చెప్పేసి. ఒకటి వాట్ వాజ్ ఇది, ఆ ఈబీసీ కాలనీ సూరంపేట రైల్వే స్టేషన్ ఏరియా, సీతానగరం, లక్ష్మణాపురం, మల్లవరం, ఏ విజయనగరం, ఏకే మల్లవరం గ్రామాలని ప్రజల్ని అప్రమత్తం చేయమని చెప్పి మన కలెక్టర్ గారు షణ్మోహన్ గారితో మాట్లాడాం. అలాగే ముంపు గ్రామాలు ఏదైనా ప్రజలకు అవసరమైన ఆహారం కానీ డ్రింకింగ్ వాటర్ ఒకటి, మనకి మెడిసిన్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచమని చెప్పాం. సో ఇవి కూడా అలాగే నేను ప్రత్యేకించి పార్టీ తరపు నుంచి నేను కూడా కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడి మా నాయకుల్ని మా కార్యకర్తల్ని మా జన సైనికుల్ని వీర మహిళల్ని కూడా దీన్ని ఈ చర్యల్లో సంసిద్ధ